హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వా కిచెన్ ఇవాళ మన స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి రసమలై మిల్క్ పౌడర్తో టేస్టీగా రస్మలైని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి హాఫ్ లీటర్ వరకు మిల్క్ని తీసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు పాటు పాలని బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసి షుగర్ అంతా పూర్తిగా కరిగిపోయేలాగా మిక్స్ చేస్తూ పాలని బాయిల్ చేసుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసి పాలలో బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం అలాగే పిస్తాని కూడా వేయాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పాలని ఇలాగే బాయిల్ చేసుకోవాలి అప్పుడే మనకి పాలనేవి థిక్గా అయ్యి క్రీమీ టెక్స్చర్ వస్తుంది పది నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దీన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి పావు కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి మిల్క్ పౌడర్ని పాలలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిల్క్ పౌడర్ ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్న టైంలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి ఇలా కాస్త చల్లారిన తర్వాత ఒక రెండు నిమిషాలు పాటు పిండిని బాగా నీట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే మిగతా అన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి ఇలానే మిగతా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం టూ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన పాలని తీసుకొని ఇలా వీటి మీదగా స్ప్రెడ్ చేస్తూ డ్రాప్ చేసుకోవాలి అంతే ఇలా చాలా సింపుల్గా మిల్క్ పౌడర్తో రస్మలైని ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే వా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్